కేశవరెడ్డి విద్యాసంస్థల్లో పోలీసుల సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, కేశవరెడ్డి విద్యాసంస్థల్లో సోదాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏమిటి? థ్యాంక్ యూ రమ్య. కర్నూలు బ్యాస్ ఆడిటోరియంలో డీజీపీ రాములు రాయలసీమ జిల్లాల పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. కొద్దిసేపు క్రితమే ఈ సమావేశం ప్రారంభమైంది. డీజీపీతో పాటు సిఐడి అడిషనల్ డీజీ ద్వారకా తిరుమల రావు, అలాగే రాయలసీమ జిల్లాలకు చెందిన ఎస్పీలు, అదనపు ఎస్పీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా రాయలసీమ జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించిన అంశంపైన ఈ సమీక్ష నిర్వహించినారు. దీంతో పాటు తాజాగా నిన్న కేశవరెడ్డి విద్యాసంస్థ అధినేత కేశవరెడ్డిని అరెస్ట్ చేసిన అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు రానుంది. దీన్ని భవిష్యత్తులో సిఐడి అధికారుల చేత కూడా దర్యాప్తు చేయించే అవకాశం ఉంది. ఇప్పటికే నిన్న ఘటన జరిగిన వెంటనే డీజీపీ దీనికి సంబంధించిన స్పష్టమైన ఆదేశాలు జిల్లా పోలీసు అధికారులకు ఇచ్చారు. ఏ విధంగా దర్యాప్తు చేయాలి, కేశవరెడ్డి విద్యాసంస్థలకు సంబంధించిన అంశంపైన ఏ విధంగా సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేయాలనే విషయంపైన వెంటనే ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు ఇవాళ కర్నూలు వెంకటరమణ కాలనీలో ఉన్న కేశవరెడ్డి విద్యాసంస్థతో పాటు పాండ్యం సమీపంలోని నెరవాడ విద్యాసంస్థల్లో కూడా సిసిఎస్ పోలీసులు సోదాలు చేశారు. అక్కడున్న రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కేశవరెడ్డి విద్యాసంస్థలు మొత్తం ఎంత విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిపాజిట్ రూపంలో లేదా అప్పుల రూపంలో ఎంత వసూలు చేశారు, ఎంతమందికి చెల్లించాల్సి ఉంది అనే అంశాలపైన కూడా ఆరా తీస్తున్నారు. ఈ ప్రధానంగా కర్నూలులో ఏర్పాటు చేసిన సమావేశం ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి అయినప్పటికీ నిన్న జరిగిన సంఘటన తరువాత కేశవరెడ్డి సంస్థలకు సంబంధించిన దర్యాప్తుపై సమావేశంలో చర్చించేందుకు సిఐడి అదనపు డీజీపీ ద్వారకా తిరుమల రావు ఇక్కడికి ఇచ్చేశారు. ఇక్కడ మనతో పాటు ఒక కేశవరెడ్డి విద్యాసంస్థకు చెందిన బాధితులు చెప్పండి. ఎందుకు వచ్చారు? వదిలిన తర్వాత ఆయన నాకు బాండిచ్చినారు. తర్వాత నాకు ట్రాన్స్ఫర్ రాశారు. మొత్తం మీద ఈ డీజీపీ సమీక్ష సమావేశానికి జిల్లా అధికారులంతా అలర్ట్ అయ్యారు. రాయలసీమ జిల్లా చెందిన పోలీసు అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. సమావేశం కూడా ప్రారంభమైంది. ఇక్కడ స్టూడియో.